ఫ్రెండ్స్, ఈరోజు మనం శివాలయం చూడడానికి వచ్చాము. మొత్తం ముగ్గురు వచ్చాం, రవణ, నేను, శ్రీనివాస్ రెడ్డి వచ్చాం ముగ్గురు. ఈ గుడి విశేషాల గురించి నేను ఇప్పుడు చెబుతాను మీకు. ఈ వీడియోలోని గుడి అందాలు చూడండి, ఎంతో అద్భుతమైన ఈ శివాలయం. దీని విశేషాల గురించి చెప్తాను, మీరు కూడా తప్పనిసరిగా ఈ గుడిని దర్శించుకోండి. ఏజెన్సీలో ఉంది ఇది. ఈ పరమ పవిత్రమైన చోటులో దేవతలు ప్రతిష్ఠించిన శివలింగ దర్శనం చేసుకోవాలంటే ఏజెన్సీ అడవి ప్రాంతం డీప్ ఫారెస్ట్లో గుర్రుమ్మంద అనే ప్రదేశం, దీనికి చేరుకోవాలంటే రాజమండ్రి నుంచి గోకవరం మీదుగా వేటమామిడి నుంచి వైరామవరం మీదుగా వెళ్ళచ్చు, రంపచోడవరం మీద నుంచి రావచ్చు, లేదా వైజాగ్ ప్రాంతం వారైతే ఎర్రవరం నుంచి ఏలేశ్వరం మీదుగా అడ్డతీగల నుంచి కూడా వెళ్ళచ్చు. ఎవరికి సౌకర్యం బట్టి వారు వెళ్ళచ్చు. ఎవరైనా సరే కొంత దూరం వరకే బస్సు సౌకర్యం ఉంది, అక్కడ నుంచి కుదిరితే ఆటోలో ఏదైనా వెహికల్స్ మీద వెళ్ళచ్చు. చాలా వరకు సొంత వెహికల్స్లో రావడం మంచిది. ఇప్పుడు తగిలేదు మొదటి వాగు. మధ్య మధ్యలో బండి దిగి నడవాల్సి కూడా ఉంటుంది. ఇది రెండో వాగు. ఇలా వాగులు వంకలు దాటుకొని ఈ కొండ ప్రాంతంలో నుంచి, ఈ అడవి మార్గం నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మనిషి అన్నవారు ఈ ప్రాంతంలో ఎవరో కనబడరు. మన ఫ్యామిలీస్తో పాటు కానీ ఫ్రెండ్స్తో పాటు కానీ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళ్ళాలంటే అన్ని సౌకర్యాలు చూసుకొని వెళ్ళాలి. దూర ప్రాంతాల వారైతే అక్కడ ఉండడానికి హాల్ట్ అవ్వడానికి ఉండదు, కనుక మళ్ళీ తిరిగి సిటీస్లోకి రావాలంటే రాజమండ్రి వరకు కానీ ఇంకా కొంచెం దూరం వరకైనా రావాలి. కనుక మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 3 ఆ టైం వరకు ఈ ప్రదేశాలు చూసి తిరిగి ప్రయాణం అవ్వడం మంచిది. ఇది మూడోది కనబడిన వాగు. ఎంతోమంది పేదవారికి సహకారం అందిస్తున్న మన చారిటబుల్ ట్రస్ట్కి మీ హెల్ప్ అండ్ సపోర్టు తెలియపరచండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్, షేర్స్ ద్వారా మీ సపోర్ట్ తెలియపరచండి. ఇప్పుడు కనబడే వాగు 4వ వాగు. రాజమండ్రి నుంచి రావాలన్నా 4 అవర్స్ జర్నీ ఈజీగా పట్టేస్తుంది. మనం గుడి దగ్గరికి వచ్చేసాం. ఎవరికైనా ఈ ట్రావెలింగ్స్లో ఈ దర్శనం చేసుకోవాలి అనుకుంటే చాలా వండర్ఫుల్ దర్శనం ఇది. ఈ ప్రాంతాలు చూడడం అన్నది కూడా ఎవరికైనా అవసరమైతే ఈ అడ్రస్ల గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ గురించి నాకు ఫోన్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఏర్లగడ్డ అనే ప్రదేశం దాటిన తర్వాత గుర్రుమ్మంద అనే ప్రాంతంలో విశ్వనాథ స్వామి ఆలయం. ఈ రాతి కొండ మీద, ఈ చిన్న రాతి కొండ మీద ఈ విగ్రహాలు చెక్కింది కూడా దేవతలంట. నందేశ్వర స్వామి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశం ఇది. ఓం నమః శివాయ. శివలింగ దర్శనం చూడండి స్వామివారిని. ఇది ఇక్కడ నిర్మించిన శివలింగమే, వినాయకుల వారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. పార్వతీదేవి. దేవీమాతకి ఇంకో రూపం కాశీ అన్నపూర్ణాదేవి, పార్వతీమాత. పెళ్ళయి పిల్లల కోసం ఎదురు చూస్తున్నవారు ఇక్కడ ఇలా చేయొచ్చు.
ఈ కనబడుతున్న నందేశ్వరుడికి ఒక చరిత్ర ఉంది. ఎవరికైనా సరే పెళ్ళైన వారు వచ్చి ఆ నందేశ్వరుని ఎత్తి కింద చేతులు పెట్టి ఎత్తుతారు కదా, ఎత్తిన తర్వాత ఆ అరిచేతులకి తెల్లటి పాలు చేతికి అంటుకుంటే పిల్లలు పుడతారని, లేదా ఎరుపు రంగు నీరు లాంటిది ఏదన్నా చేతికి అంటుకుంటే పిల్లలు పుట్టరని, అవసరమైతే పిల్లలు పుట్టడం కోసం ఈ గుడికి వస్తే పిల్లలు కూడా పుడతారంట. ఈ స్వామివారు, ఈ శివలింగం దేవతలు ప్రతిష్ఠించిన శివలింగం. కొండల నుంచి ఎక్కడి నుంచి వాటర్ పడుతుందో ఇప్పటికీ ఆ స్వామివారి మీద ఆ వాటర్ చుక్కా చుక్కా పడుతుంది చూడండి. ఇది దేవతలు ప్రతిష్ఠించిన శివలింగం. ఈ స్వామివారిని విశ్వనాథ స్వామి అంటారు. కోరికలు తీర్చే స్వామి. ఇన్ని వాగులు వంకలు ఇటువైపు నుంచి ప్రవహిస్తున్న కొండ మీద నుంచి ఎక్కడి నుంచి వాటర్ పడుతుందో ఎవరికి తెలీదు. చినుకులు చూడండి, చుక్కలు. శివరాత్రి రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది భక్తులు ఈ స్వామివారి దర్శనానికి వస్తారు. మిగతా టైంలో ఇక్కడ ఒకరోజు ఒక మనిషి కూడా కనబడిన ప్రదేశము. అలాంటిది ఈ ప్రదేశాలు, ఈ అడవి మార్గాలు మొత్తం జనంతో నిండిపోతాయంట ఆ శివరాత్రి రోజు ఈ స్వామివారి దర్శనం కోసం. ఈ శివలింగం కూడా దేవతలు ప్రతిష్ఠించిన శివలింగం. ఈ శివలింగం మీద కూడా నీటి చుక్కలు పడుతూనే ఉన్నాయి. ఈ రెండు శివలింగాల మీద కూడా నిత్యం ఎన్నో వేల సంవత్సరాల నుంచి అలా నీటి చుక్కలు పడుతూనే ఉన్నాయి. ఇక్కడున్న శివలింగాలు, అనేక శివలింగాలు, ఇంకా దేవతామూర్తి విగ్రహాలు, ఇవన్నీ దర్శించుకోండి. ఆంజనేయ స్వామి విగ్రహం, నాగదేవతలు పుట్టలో ఉన్నాయి. పేదవారి కోసం ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న మన శ్రీరక్ష కేఆర్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలి. దానికి మీ సహాయ సహకారాలు అందించండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. లైక్స్, షేర్స్ చేయండి. కాలభైరవ స్వామి విగ్రహం. కాశీ అన్నపూర్ణాదేవి విగ్రహం. ఈ వీడియోలో చూపించిన పరమేశ్వరుడి శివలింగ దర్శనాలు చేసుకోండి. మీరు, మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఏజెన్సీ ప్రాంతం వారైనటువంటి రవణారెడ్డి, అలాగే శ్రీనివాస్ రెడ్డి, ఈ తమ్ముళ్ళు వల్లే ఈ ప్రాంతం ఇంత సులభంగా చూడడానికి అవకాశం మనకి కుదిరింది. వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.